యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే 129వ వర్ధంతి మోత్కూరులో నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహానికి పూలమాల వేసి 128వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి రాజు, 4 మండలాల ఇన్ఛార్జి కూరెల్లా, మండల అధ్యక్షులు జి వెంకన్న, మోత్కూరు పట్టణ ఇన్ఛార్జి కూరెల్లా, శ్రీశైలం పట్టణ అధ్యక్షులు బందెల శ్రీను, నవీన్ స్వామి, స్వామి సురేష్, నాగరాజు, ప్రకాష్, నవీన్, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు. 8వ తేదీన మహాత్మా జ్యోతిరావు పులే గారు మరణించడం జరిగింది. ఆయన ఆశయాల సాక్షిగా ఆయన ఆశయాలను సాధిస్తామని బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. ఫస్ట్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినటువంటి వాళ్లకు విద్య నేర్పించి సమాజంలో ఎంతో అవగాహన సామాజిక స్ఫూర్తితోటి సామాజిక విప్లవదారునిగా ఈ దేశంలో ఎట్లాంటి అంతర్యాలకు లేకుండా కేవలం చదువు ఒకటే సరైన మార్గమని అందించి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్లతో పాటు గ్రామీణలో పుట్టినటువంటి మహిళలకు తర్వాత అగ్రవర్ణాల మహిళలకు కూడా చదువు నేర్పి తన ఇల్లునే పాఠశాలగా మార్చి తన ఇంట్లో ఉన్నటువంటి బాయిని కూడా మన దళితుల కోసం నీళ్ళకిచ్చి ఎంతో మందికి చదువు నేర్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఈరోజు ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ తరఫున మోత్కూరు మండలంలో మేము చేయడం జరుగుతుంది. ఈ అవకాశానికి వచ్చినందుకు ఈ టీవీ వారికి కానీ ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా ప్రత్యేకమైన జీవితం తెలియజేసుకుంటూ 8వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించడం జరిగింది. ఆయన ఆశయాల సాక్షిగా ఆయన ఆశయాలను సాధిస్తామని బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. ఫస్ట్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినటువంటి వాళ్లకు విద్య నేర్పించి సమాజంలో ఎంతో అవగాహన సామాజిక స్ఫూర్తితోటి సామాజిక విప్లవదారునిగా ఈ దేశంలో ఎట్లాంటి అంతర్యాలకు లేకుండా కేవలం చదువు ఒకటే సరైన మార్గమని అందించి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్లతో పాటు గ్రామీణలో పుట్టినటువంటి మహిళలకు తర్వాత అగ్రవర్ణాల మహిళలకు కూడా చదువు నేర్పి తన ఇల్లునే పాఠశాలగా మార్చి తన ఇంట్లో ఉన్నటువంటి బాయిని కూడా మన దళితుల కోసం నీళ్ళకిచ్చి ఎంతో మందికి చదువు నేర్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఈరోజు ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ తరఫున మోత్కూరు మండలంలో మేము చేయడం జరుగుతుంది. ఈ అవకాశానికి వచ్చినందుకు ఈ టీవీ వారికి కానీ ఇక్కడ వచ్చిన మా అందరికీ కూడా ప్రత్యేకమైన జీవితం తెలియజేసుకుంటూ